ప్రీతి గారు నమస్కారం, బాగున్నారా? బాగున్నా సార్. దేవుడి దయ బాగా దయాలక్షణంగా సార్. మా ఇద్దరికి 100% బ్లైండ్ అయినప్పటికీ పిల్లలు బాగా ఆ దేవుడి దగ్గర వచ్చారు సార్, మమ్మల్ని నడిపించడానికి ఇప్పుడు మీ దాకా దేవుడి చాలా కొరకు సార్. చాలా బాగా అది చూశాను. ఇది చాలా బాధేస్తుంది. ఇది చూస్తే నిజంగానే పాపం పిల్లలు ఇప్పుడు చదివే టైం, ఇది చదవాల్సిన అవసరం ఉంది. పాపం బాబు కూడా బాగా కష్టపడి, 8 సంవత్సరాలు కదా బాబు వయసు? సార్ 8 సంవత్సరాలు. ఎప్పుడు డైలీ స్కూల్ పోతాడు, స్కూల్ వదిలిన తర్వాత 4 గంటలకు ఇంటికి వచ్చిన తర్వాత ఆటో ఎక్కుతాడు. ఆటో ఎక్కి వాడి మధ్య సరుకులు ఉప్పులు పప్పులు అమ్మడం, దాంట్లో వచ్చిన ఆదాయం మన జీవనం పోషించుకోవడం. 3000 రూపాయలు నాన్నగారు దిగైనప్పుడే అప్పుడే 3 రూపాయలు పెట్టేసి పోయినాడు సార్ మాకు. అది ఆ దేవుడు వరం, అప్పటికి అదే ఇప్పటికే ఉంది. కానీ ఈయన వచ్చినాడు కానీ రకరకాల పథకాలను ఇంకోటిని ఇంకోటిని అన్ని ఆడిస్తున్నాడు. కానీ నాకు 5000 రూపాయలు పెంచింది కూడా పెట్టున్నాడు. 5000 రూపాయలు పెంచి 100% పూర్తి కనపడి ఉన్నా కొన్న వారికి. దాని కొరకు 5000 కొరకు ఎంతైనా ప్రయత్నాలు చేయాలి సార్. ఏదో పులకాయలు లేని వాళ్ళకి, మొలకాయ వాళ్ళకి లేని వాళ్ళకి ఇచ్చేది ఇంకెట్లా టోక్ లేదా నెట్గా ఎంపటి వాళ్ళు వీళ్ళు కానీ వీళ్ళు ఎట్లా చెప్పి నాకు ఏ మాత్రం ఒక స్కీమ్ కూడా రాలేదు సార్ నాకు. కానీ బాబుని మెచ్చుకోవాలి, సార్ చిన్నోడైనా పెద్ద మనసుతో మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకోవాలని బాగా కష్టపడి చేస్తాను. నిజంగానే ఆ వీడియో చూసిన చాలా బాధేసింది. ఇంకా బాబుని ఇంకా చదివిద్దాము, నేను చూసుకుంటాను. ఈ బండిది ఈఎంఐ కూడా మేము ఒక క్యాంపెయిన్ గా తీసుకుని నేను పర్సనల్ గా చూసుకుంటాను. థ్యాంక్ యూ సార్, మంచి సార్. నాది బాధ్యత, మీరు బాబుని బాగా చదివించుకోండి. నిజంగానే అతను సంకల్పం మొండితనాన్ని మెచ్చుకోవాలి, తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా చాలా ధైర్యంగా, చూసుకోవాలి. చాలా చాలా ధైర్యంగా సార్. మా స్కూల్ కరెక్ట్ బాగా చదువుకో, స్కూల్ కూడా బాగా చదువుతాడు, స్కూల్ అన్ని బాగా చదువుతాడు. పైగా మాకు ఆదరణగాను వాడే తెలిసి ఉన్నాడు. ఈ వయసు ఉంటే మాకు ఆదరణగా వాడే, ఇంకా మీలాంటి సహకారంతో మన జీవనం గడుస్తాం సార్. మనం మంచి ప్రయోజకుడిగా మార్చడం, బాగా చదివిద్దాము. అతనికి ఏం ఆశ ఉంటే, ఏం చదవాలనుకుంటే అది చదివించే బాధ్యత. అంటే నా సొంత బిడ్డగా నేను చదివిస్తాను, అది నా బాధ్యత. మంచి సార్, థ్యాంక్ యూ సార్. అట్లాగే మాట్లాడు సార్, మీ ఆధ్వర్యంలోనే పెడతాను సార్ నా కొడుకు బాబుని. మీ ఆధ్వర్యంలోనే బాగా నాకు నాకు ఎంతో సంతోషం సార్. మీ ఆధ్వర్యం అంటే నాకు ఇంకా చెప్పలేని ఆనందం, అసలు ఇంకేం చెప్పాలో కాదు అంత ఆనందం. మీ ఆధ్వర్యంలో నా కొడుకు నాకంటే ఇంకా దానికి అడ్డు ఆపలేదు సార్ నాకు కూడా. కలిసి చేద్దాం అన్న, కలిసి బాబుని బాగా చదివిద్దాము. ఇంక బండిది మీ భవిష్యత్ చూసుకునే బాధ్యత నాది, నాకు నేను కూడా ఇది ఒకసారి కలుద్దాం. మనం కూడా అమరావతిని ఒకసారి కలుద్దాం. అట్లా సార్, అమరావతికి చెప్తే వస్తాను సార్. నేను మీతో కలవాలి, ఖచ్చితంగా మీతో కలవాలి సార్. ఎప్పుడు చెప్తారు, ఎక్కడ చెప్పినట్టు వచ్చి కలుస్తాం. తప్పనిసరిగా మనల్ని చెప్తారు, అమరావతిలో కలుద్దాం. ఈ లోపల అన్ని కూడా మీతో మాట్లాడి అన్ని క్లోజ్. అట్లా సార్, మీకు మీ నంబర్ మీ మీతో మాట్లాడవకోసం నాకు ఇవ్వండి సార్. అప్పుడప్పుడు నాకు చాలా గర్వకారణంగా ఉంది సార్ మీ నంబర్ నాకు. మీకు మాట్లాడవకోసం మనోడికి నేను చెప్తాను, పంపిస్తాను మీకు. మనోడు మీకు నంబర్ పంపిస్తాడు, నా పర్సనల్ సెల్ ఫోన్ నంబర్ పంపిస్తాడు. మీ నంబర్ కూడా నేను తీసుకుంటాను, చేసి మనం డైరెక్ట్ గా టచ్ లో ఉన్నాం. నో ప్రాబ్లం. చాలా ధన్యవాదాలు సార్, చాలా చాలా ధన్యవాదాలు. నాకు మీ పాదాభివందనం సార్. నాకు చాలా ఆనందంగా, పెద్దవాళ్ళు అయింది అనకూడదు, మీరు పెద్దవాళ్ళు అయింది అనకూడదు. మీరు ధైర్యంగా ఉండండి, మనం అంటూ సమాజానికి మనం కలిసికట్టుగా సేవ చేద్దాం. థ్యాంక్ యూ సార్. ఓకే అమ్మా, ఉంటానమ్మా. మన వాడికి చెప్తాను, నంబర్ పెడతాడు నా నంబర్. అదే అదే, మంచి. థ్యాంక్ యూ సార్. నా పర్సనల్ నంబర్ నాకు పంపించండి సార్. నాకు తప్పనిసరిగా నేను చెప్తాను, ఈరోజు రాత్రి పంపించేస్తాను. నో ప్రాబ్లం.